తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనాన్ని సృష్టించాయి. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇది చర్చకు దారితీసినటువంటి అంశం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత 5 ఏళ్లలో ఎన్నో అవకతవకలు జరిగాయని, కల్తీ జరిగిందని వచ్చినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనకు గాను అన్ని దేవాలయాల్లోనూ పూజలు నిర్వహించాలి అని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా ఆయన 28వ తేదీన తిరుమలకు కూడా రాబోతున్నారు. అయితే ఇక్కడే ఒక సమస్య అయితే ఎదురైంది. ఆయన తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ జనసేన తీవ్రమైనటువంటి అబ్జెక్షన్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తిరుమల ఈవోని అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే, జగన్ని అలిపిరి వద్దే ఆపాలి, అలిపిరి వద్దే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తరువాతనే ఆయన్ను తిరుమలకు అనుమతించాలి అని చెప్పి బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఏంటి అసలు ఈ డిక్లరేషన్ ఏంటి అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, జిఓఎంఎస్ నెంబర్ 311 అలాగే ఎండోన్మెంట్ బోర్డు యాక్ట్ ప్రకారం అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చినట్లయితే తమకు దేవుడి మీద అత్యంత నమ్మకం ఉందని, విశ్వాసం ఉందని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము భక్తితో నమ్ముతున్నాము అని చెప్పి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. సో ఇది ఎవరైనా అన్యమతస్థులు వస్తే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశం ఇది. సో మరి ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈ వివాదం గతంలో కూడా చెలరేగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పలుసార్లు తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటూ అప్పట్లో కూడా గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన తిరుమల వెళ్ళేటప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. సో అయితే ఇప్పుడు ఆయన మరొకసారి తిరుమల వెళ్తున్నటువంటి నేపథ్యంలో, గతంలో అయితే పెట్టలేదు, ఈసారి మాత్రం ఆయన డిక్లరేషన్ ఇస్తేనే ఆయన పంపించాలి, లేదంటే పంపడానికి వీల్లేదని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే అసలు డిక్లరేషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే అది ఇక్కడ కాదు, అలిపిరి దగ్గర కాదు, పైన కొండపైకి వెళ్ళాక తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళే ముందు వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది జనరల్గా జరిగేటువంటి రూల్. కానీ అలిపిరి దగ్గర డిక్లరేషన్ తీసుకుని పంపండి అని చెప్పి అడగటం అనేది నిజంగా కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. ఇది కొంచెం ఎక్కువగా బీజేపీ రియాక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక అంశం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, డిక్లరేషన్ అనేది ఒక్కసారే ఇస్తారు. అంటే ఒకసారి డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2024లో డిక్లరేషన్ ఇచ్చారనుకోండి, మరలా 2025లోనో 2026లోనో 2027లోనో ప్రతి సంవత్సరం వెళ్తున్నా, లేదా ప్రతి నెలా వెళుతున్నా, వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ అవసరం లేదు, ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. దాని ప్రకారం చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళటం జరిగింది. సో అప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చారు అంటే కుటుంబం మొత్తం వెళ్ళారు. సో ఆయన డిక్లరేషన్ ఇచ్చారు అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతకం పెట్టుండాలి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సంతకం పెట్టుండాలి. ఒకవేళ అప్పుడు ఆయన సంతకం పెట్టుంటే ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, దాని మీద వివాదం కూడా అవసరం లేదు. కానీ మరి దీనికి ఎంత దూరం తీసుకువెళ్తారు, రాజకీయంగా దీన్ని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తారా, మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిశీలించి దీన్ని ఇలాంటి వివాదాలకు స్వస్తి పలుకుతారా, మరి ఏం చేయాలి, ఏం చేస్తారు, ఏంటి అనేది చూడాలి.